నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఎల్టీ న్యూస్. నా పేరు మహాలక్ష్మి. ఎస్ఎల్టీ ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. సొంత భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడి. జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటన. ప్రజల్లో పండుగ వాతావరణం కల్పనకు దోహదపడనున్న ఎగ్జిబిషన్. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు వెల్లడి. తెలుగుదేశం పాలనలోనే అన్ని కులాలకు సమాన న్యాయం. మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు స్పష్టీకరణ. రాష్ట్రంలో మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చాలని డిమాండ్తో కలెక్టరేట్ ముట్టడి. పాత్రికేయుల సమావేశంలో ప్రకటించిన మత్స్యకారు ఎస్టీ సాధన సమితి నాయకులు. కాకినాడ వేణుగోపాలస్వామి ఆలయంలో ఘనంగా ధనుర్మాస పూజలు. వేలాదిగా హాజరై పూజలు నిర్వహించిన భక్తులు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను సొంత భవనాల్లో ఏర్పాటు చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఆదివారం కాకినాడ కోర్టు కాంపౌండ్ సమీపంలో 10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆర్థిక శాఖ కార్యాలయముల భవన సముదాయం నిర్మాణానికి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, శాసనమండలి ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం, శాసనమండలి సభ్యులు చిక్కల రామచంద్రరావు, కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ నగర మేయర్ శంకర్ పావని తిరుమల కుమార్, కాకినాడ రూరల్ శాసనసభ్యురాలు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం రవిచంద్ర, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఖజానా లెక్కల శాఖ సంచాలకులు ఎన్ మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, జిల్లా కేంద్రాల్లో వేర్వేరుగా ఉన్న ఆర్థిక శాఖ భవనాలు అన్నింటినీ ఒకే చోట నిర్మించడం వలన ఆర్థిక పరమైన లావాదేవీలు సులభతరం అవుతాయని అన్నారు. కాకినాడలో నిర్మిస్తున్న ఈ భవన సముదాయాల్లో జిల్లా ట్రెజరీ, ఆడిట్, ఏపీజీఎల్ఐ, అసిస్టెంట్ పిఏఓ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా నిర్మాణం చేపడుతున్నామని, ఈ భవన నిర్మాణం 1 సంవత్సర కాలంలో పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో 80 కోట్లతో జిల్లా కేంద్రాల్లో ఆర్థిక శాఖ కార్యాలయాల భవన సముదాయాలు, 66 సబ్ ట్రెజరీ కార్యాలయాలు నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఆర్థిక శాఖ కార్యాలయాలకు సొంత భవనాలు లేవని, వాటిని అద్దె భవనాల్లో కొనసాగించడం వలన ఆర్థికంగా ఖర్చు అవుతుందని అన్నారు. అందువలన ప్రభుత్వ పరంగా ఆర్థిక శాఖ కార్యాలయాలు దశల వారీగా నిర్మాణాలు చేపడుతున్నట్లు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో ట్రెజరీ ఆఫీసు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం శంకుస్థాపన భూమి పూజ చేశాం. దాదాపు ఇది 1 సంవత్సరం లోపలనే పూర్తి చేయమని ఆదేశాలు కూడా చేయడం జరిగింది. ఫైనాన్స్కి సంబంధించినటువంటి 4-5 ఆఫీసులని కూడా పిఓ కానీ, ట్రెజరీ కానీ, అదేవిధంగా ఆడిట్ కానీ, అదేవిధంగా ఇన్సూరెన్స్, ఈ 4 డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడే ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇదే సిస్టంలో అన్ని జిల్లాల్లో కూడా కట్టాలనేటువంటిది. అదేవిధంగా సబ్ ట్రెజరీ ఆఫీసెస్ ఎక్కడైతే లేవో బిల్డింగ్లు దాదాపు 66 బిల్డింగ్ల వరకు కూడా శాంక్షన్ ఇచ్చాం. ఏంటంటే ఎప్పటి నుంచో ట్రెజరీ ఆఫీసులు లేనటువంటి జిల్లాలు, సొంత ఆఫీసులు లేనటువంటి జిల్లాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ట్రెజరీ ఆఫీసెస్ లేనటువంటి కూడా చాలా చోట్ల ఉన్నాయి. అంటే అది ఈ సంవత్సరం 100% కట్టలేం కానీ, బట్ 2 సంవత్సరాల్లో 100% కూడా సబ్ ట్రెజరీ ఆఫీసెస్ అన్నీ కూడా సొంత బిల్డింగ్లో ఉండాలని, అదేవిధంగా డిటిఓ ఆఫీసెస్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసిన తర్వాత పిఏఓ ఒక చోట, అదేవిధంగా ఇన్సూరెన్స్ ఒక చోట, ఆడిట్ ఒక చోట, అదేవిధంగా ట్రెజరీ ఒక చోట కాకుండా అన్నీ కూడా ఒక చోట ఉన్నట్లయితే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ ఉంటుంది, పబ్లిక్ కూడా యాక్సెస్ ఈజీగా ఉంటుంది. పంచాయతీ ఇదంతా ఒక సిస్టమేటిక్గా చేయాలని అనుకున్నాం. దాంట్లో ఈ సంవత్సరం 80 కోట్ల వరకు కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 80 కోట్లు ఇప్పుడు 4-5 జిల్లాల్లో అవుతూ ఉన్నాయి కార్యక్రమాలు. ఇది కూడా మంది కూడా ఇమీడియట్గా మొదలు పెడతారు. అంటే మొదటి నుంచి కూడా బహుశా ఇంతకుముందు నేను ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా అక్కడ ఏదో పాత బిల్డింగ్ ఉండేది కానీ పడిపోతున్నటువంటి సందర్భం. అదేవిధంగా రవిచంద్ర గారు కూడా ఇంతకుముందు కలెక్టర్గా చేశారు, ఆయన కూడా తెలుసు. ఇప్పుడు మా ఫైనాన్స్ సెక్రటరీ, ఆయన కూడా చాలా ఇంట్రెస్టు బిల్డింగ్లు కట్టాలంటే.
జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొనేందుకు జనవరి 10వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముమ్మిడివారంలో పర్యటిస్తారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం తెలిపారు. కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ మందిరంలో జన్మభూమి కార్యక్రమం నిర్వహణపై ప్రజాప్రతినిధులు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో శాసనమండలి ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ అందజేయడం జరుగుతుందని, జిల్లాకు నూతనంగా మంజూరైన పింఛన్లు ప్రాధాన్యత క్రమంలో అత్యంత పేదలకు వికలాంగులకు అందజేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జన్మభూమి కార్యక్రమంలో పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి వచ్చే సంక్రాంతిని ఆనందంగా జరుపుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 10వ తేదీన ముమ్మిడివారం నియోజకవర్గంలో పర్యటిస్తారన్నారు. జిల్లాలో జన్మభూమి ఏర్పాట్లను కలెక్టర్ కార్తికేయ మిశ్రా వివరిస్తూ, జన్మభూమి కార్యక్రమం నిర్వహణ కోసం నియోజకవర్గం, డివిజన్, మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు డివిజన్ స్థాయిలో పర్యవేక్షిస్తారన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్, కాకినాడ పార్లమెంట్ సభ్యులు తోట నరసింహం, శాసనసభ్యులు వరమడి వెంకటేశ్వరరావు, వేగుల జోగేశ్వరరావు, దాట్ల బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రాబ్లం సక్సెస్ చేసుకోవడం కోసం, ఆ శుభకార్యం సక్సెస్ఫుల్ గా జరగడం కోసం ఒక ప్రిపరేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం మన అందరికీ కూడా తెలుసు. అదే రకంగా ఈ జన్మభూమి సక్సెస్ఫుల్ గా మండలంలో కూడా మీటింగ్స్ గా జరుగుతున్నాయి. ఆ గ్రామ స్థాయి వాళ్ళందరినీ కూడా అక్కడ పిలుచుకుని సర్పంచ్ని, ఎంపీటీసీని, సెక్రటరీని, జన్మభూమి కమిటీ సభ్యుల్ని కూడా పిలుచుకుని ఈ ప్రాబ్లం సక్సెస్ఫుల్ కార్యక్రమంగా కరెక్ట్ గా చెప్పినట్లుగా ఆడుతూ పాడుతూ ఈ కార్యక్రమం ఏ రకంగా చేయాలో అది రాష్ట్రంలో మండలంలో ఆల్రెడీ జరుగుతుంది. గవర్నమెంట్ వారి నుంచి డివిజన్ లెవెల్ లో ప్రత్యేకమైన స్పెషల్ ఆఫీసర్స్, ఐఎస్ ఆఫీసర్స్ అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఫస్ట్ ఈవినింగ్ లిస్ట్ చేరుతారు. ఆ లిస్ట్ కూడా ప్రజాప్రతినిధులు అందరికి చేసి ప్రోగ్రామ్స్ గైడ్ లైన్స్ ఆర్ ఆల్రెడీ బీన్ కమ్యూనికేటెడ్, అందరికి ఆల్రెడీ కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఇక్కడ గౌరవమైన ఎమ్మెల్యే వారు చెప్పినట్టు క్రైటీరియా ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పెన్షన్స్, కొత్త పెన్షన్స్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ వారీగా 2000 చెప్తున్న సీఎం గారు మొన్న ఇండికేటెడ్ దట్ అసెస్ బిడ్డల్ ఆయన బీసీలో ఎట్టి పరిస్థితుల్లో వీ నీడ్ టు మేక్ షూర్ దాట్ ది మోస్ట్ డిజర్వింగ్ గెట్స్ ది పెన్షన్ అనేసి ఆయన పదే పదే చెప్పారు. దట్ ఈస్ సంథింగ్ విచ్ ది ఆఫీసర్స్ హ్యావ్ టు డూ. ఆఫీసర్స్ దగ్గర పెట్టినటువంటి డిస్క్రిషనరీ పెన్షన్స్ ఏమైనా ఉందో, లేకపోతే ఎనీథింగ్ ఎల్స్, ఎనీ అదర్ అసెట్ డిస్ట్రిబ్యూషన్ ఆల్సో విల్ గో బై ద సేమ్ క్రైటీరియా, మోస్ట్ డిజర్వింగ్. సో జన్మభూమి కమిటీ వాళ్ళు ఆన్లైన్ లో అప్లోడ్ చేసినటువంటి, ఆనరబుల్ ఎమ్మెల్యే వారు ఆన్లైన్ లో చూసినటువంటి, లేకపోతే వాళ్ళ దగ్గర ఉంచినటువంటి అప్లికేషన్స్ లో we are requesting that most deserving given a proper criteria వాళ్ళకి మనము శాంక్షన్ ఇవ్వాలి. ఆఫీసర్స్ దగ్గర చేతులు ఉన్నటువంటివి కూడా మోస్ట్ డిజర్వింగ్ అంటే ఎట్లా ఐడెంటిఫై చేస్తాము, సంబడి విత్ హైయర్ డిసెబిలిటీ 80% 90% డిసెబిలిటీ యాజ్ అగేన్స్ట్ 40% డిసెబిలిటీ, అట్లాంటి క్రైటీరియా ఫామ్ చేసేసి వి విల్ కమ్ బ్యాక్ టు ఆనరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. ప్రజల్లో పండుగ వాతావరణం కల్పించేందుకు వ్యవసాయ పారిశ్రామిక పులపుష్ప ప్రదర్శన దోహదపడుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మెక్లారెన్ గ్రౌండ్ లో మున్సిపల్ కార్పొరేషన్ చే 42వ పారిశ్రామిక వ్యవసాయ పులపుష్ప ప్రదర్శనను ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు, మేయర్ శంకరపావని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాకినాడ మున్సిపాలిటీగా ఉన్నప్పటి నుండి పండుగ సెలవుల్లో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసి ప్రజలు ఆనందంగా గడపడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ ఎగ్జిబిషన్లో కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకంగా దొరికే వస్తువులను ఒక చోట చేర్చి అమ్మడం జరుగుతుందన్నారు. అనేక స్టాల్స్ ఏర్పాటు చేసి ఆట వస్తువులు, బట్టలు అమ్మకాలు చేస్తారని ఆయన చెప్పారు. పిల్లల కోసం రకరకాల బొమ్మలు, జాయింట్ వీల్, మెరీ కొలంబస్, వివిధ రకాల వినోదాన్నిచ్చే ఆటలు ఏర్పాటు చేశారన్నారు. ప్రతిరోజు కళాకారులచే ప్రదర్శన, అన్నవరం దేవస్థానం వారిచే వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి నమూనా దేవాలయం ఏర్పాటు చేసి ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు. ప్రతి సంవత్సరం కులాయి చెరువులో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసేవారమని, అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నందున మెక్లారెన్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పెద్దవారు వాకింగ్, చిన్నపిల్లలు ఆడుకోవడం జరుగుతుందని, ఈ పార్కును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయుట పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కె శివపార్వతి, డిప్యూటీ కమిషనర్ రమేష్ కుమార్, డిప్యూటీ మేయర్ కాల సత్యబాబు, కార్పొరేటర్ ఎస్ లక్ష్మీ ప్రసన్న, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ శంకర్ తిరుమల కుమార్, కార్పొరేటర్లు, ఎగ్జిబిషన్ కమిటీ డైరెక్టర్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కాకినాడలో కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఎగ్జిబిషన్ అనేది మీ అందరికీ తెలుసు, సంవత్సరానికి ఒకసారి కార్పొరేషన్ ఆధ్వర్యంలో మేనకులాచర్యాలు మనం పెడుతూ ఉంటాం. యాక్చువల్గా కదండి, అక్కడ ఇప్పుడు కులాచర్యలో చాలా బాగా డెవలప్ చేస్తున్నాను. అదేవిధంగా చూసినట్టు అక్కడ క్రౌడ్ కూడా చాలా పెరిగింది మనకు, వాకింగ్ చేసుకోవడం కానీ పిల్లలు రావడం కానీ పోవడం కానీ. అదేవిధంగా ఆ ప్రాంతం అంతా కూడా ఒక మంచి వాతావరణం తీసుకొస్తాం. అక్కడ అందుకే ఎగ్జిబిషన్ పెట్టడానికి అనువుగా లేదు కాబట్టి మెట్లాన్ని మార్చాలి. ఈ రోజున మెట్లాన్ని కూడా గ్రౌండ్ పెద్దది, ప్లేస్ కూడా బాగుంది, కౌన్సిల్ అందరూ ఆమోదం వరకు ఇక్కడ పెట్టడం జరిగింది. మీకు మనకు అందరు తెలుసు ఎగ్జిబిషన్ అనేది ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాలు ఏదైతే మనకి పాడి పంటలు పలపుష్ప ప్రదర్శన ఇవన్నీ కూడా చూపించాలన్నమాట. ప్రజలు కొంతమందికి అయితే కొన్ని తెలియదు, మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఇక్కడ చూపించడం, అదేవిధంగా ఎక్కువ చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడం కోసం పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒక మంచి వాతావరణంలో శ్రద్ధ తీర్చుకోవడం కోసం ఇవన్నీ కూడా కల్పించడం కోసం ఎగ్జిబిషన్. కొన్ని మనం చూస్తుండే ఐటమ్స్ కొన్ని రాష్ట్రాల్లో ఉన్న ఐటమ్స్ అవి కొనుక్కోవాలనుకుంటారు కానీ కొనుక్కోలేని పరిస్థితి ఉంటుంది. ఈ స్టాల్స్ ద్వారా కొన్ని కలెక్షన్స్ పెట్టి ఇక్కడ చూపించడం, ఈ విధంగా ఎగ్జిబిషన్ అనేది ఒక మంచి వాతావరణంలో పెట్టాలన్నది ప్రతి సంవత్సరం చేసుకుంటే ఆ విధంగా సంవత్సరం ఒక మంచి వాతావరణంలో బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు కార్పొరేషన్ వాళ్ళు. కాకినాడ ప్రజలందరూ వచ్చి మరి ఇవన్నీ చూసి సంతోషించాలి, ఆనందించాలని ప్రతిరోజు మంచి కార్యక్రమాలు పెడుతున్నారు. ఈరోజు మన కాకినాడ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దానికని మన ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. మన కార్పొరేటర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఎగ్జిబిషన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాము. అలాగే మొన్న బీచ్ ఫెస్టివల్ చేసుకున్నాము. ఈరోజు ఎగ్జిబిషన్ దాదాపు ఒక నెల రోజుల పాటు చేసుకునే కార్యక్రమం కాబట్టి పిల్లలందరికీ కూడా ఒక ఆట విడుపు ఉంటుంది, ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది. రాబోయే పండగ కూడా కదా, సెలవులు అన్నీ కూడా ఎంజాయ్ చేయడానికి గాను అలాగే రకరకాలైన ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. వివిధ రకాలైన స్టాల్స్ని కూడా పెట్టడం జరిగింది. పెద్దవాళ్ళతో పాటు పిల్లలు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ ఈ పండుగంతా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ. తెలుగుదేశం ప్రభుత్వంలోని అన్ని కులాలకు సమన్యాయం జరుగుతుందని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు తెలిపారు. మండపేట మండలం ఆత్మూరు గ్రామంలోని ఎస్సీపేటలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 15 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమెల్లి వీర్రెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత గ్రామస్తులు ఎమ్మెల్యే వేగులకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన కమ్యూనిటీ భవనాన్ని కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పిల్లి మీనా, వైస్ ఎంపీపీ వైట్ల భాస్కర్ రావు, కర్రి జంబయ్య, చేకూరు రమేష్ రాజు, చెల్ల రామన్న కాపు, రామకృష్ణారెడ్డి, కాకర్ల శ్రీనివాస్, చెల్ల వెంకటరెడ్డి, నందికోల చిన్నపిల్ల తాతాలు తదితరులు పాల్గొన్నారు. దాని యొక్క పసుపుడి తప్ప అన్ని గ్రామాల్లో కూడా నీరు వెళ్ళడానికి డ్రైనేజ్ లేదు, మరి నడవడానికి సిమెంట్ కూడా లేదని చెప్పి చెప్తా ఉండేవాడిని. ఇవాళ అత్తమూరు పసుపుడితో సమానంగా 43 పంచాయతీలు కూడా మార్చాలని సంకల్పంతో ముందుకు సాగుతూ దాంతో పాటుగానే మన అత్తమూరులో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాన్ని మరి పేరు పెద్దలు కుమారెడ్డి గారు మన వీరేడ్ గారు, రామకృష్ణారెడ్డి గారు, తయ్యారు గారు, దత్తయ్య గారు మొత్తం అందరూ కూడా మరి అనంతమూర్తి గారు అందరూ కూడా మరి అడిగినందు వల్ల మరి వీరోగాస్వామ్యంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన మీద ప్రత్యేకమైనటువంటి అభిమానంతో ఈ గ్రాంట్ అంతా ఇస్తున్నారని చెప్పి మరి మీ అందరికీ మనం చేసుకుంటూ మనం అందరం కూడా కలిసిమెలిసి ఇదే రకంగా మనం మరి భవిష్యత్తులో కూడా ఉండాలని చెప్పి ఆ ఏసీని మీ ప్రాంతం ద్వారా కోరాలని చెప్పి మరి అందరికీ సమయంగా మనం చేసుకుంటూ. రాష్ట్రంలోని మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చాలని డిమాండ్తో జనవరి 4వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఎస్టీ సాధన సమితి నాయకులు వెల్లడించారు. ఆదివారం ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మత్స్యకారి ఎస్టీ సాధన సమితి నాయకులు కర్రి చిట్టిబాబు, మల్లాడి రాజన్ ప్రసాద్, విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు మాట్లాడుతూ అన్ని విధాలుగా వెనకబడిన మత్స్యకారులను ఎస్టీలో చేర్చాలని ఎంతో కాలంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో మత్స్యకార నాయకులు కరి నారాయణ, కొక్కిలిగడ్డ గంగరాజు, వరిల్లి చిన్నస్వామి, బడే గోవిందు,
మల్లాడి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. రేపు 4వ తారీఖున కాకినాడ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని ఎస్టీ సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాం. ఎందుకంటే మమ్మల్ని అనాదిగా అన్ని పార్టీలు కూడా ఎస్టీలో చేరుతానని వాగ్దానం చేసినప్పుడు కూడా చేయలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొన్న మీరు ప్రకటించినట్టుగా ముఖ్యమంత్రి ప్రకటించినట్టుగా ఎస్టీలో చేరుతానని చెప్పారు. అలాగే 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నారు. తప్పనిసరిగా అది జీవోని విడుదల చేయాలని, ఈ తొందరలో విడుదల చేయాలని దానికి నిరసనగా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అలాగే కార్పొరేషన్ విషయంలో అనేక సంఘాలకి కులాలకి కార్పొరేషన్లు ఇస్తున్నారు. ఉన్న మత్స్యకారు కార్పొరేషన్ రద్దు చేశారు. ఏ కులానికి దేనికి కూడా మరి ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. ఓన్లీ మత్స్యకారులకే 16,500 కోట్ల ఆదాయం వస్తుంది. అందులో భాగంగానే మాకు 300 కోట్లు బడ్జెట్లో కేటాయించడం సిగ్గుచేటు. ఇప్పటికైనా కొన్నించి మాకు 1,000 కోట్లు ఇవ్వాలని, మత్స్యకారులు ఎస్టీ జాబితాలు చేర్చాలని, 50 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రేపు జరగబోయే 4వ ఉదయం 10 గంటలకు కాకినాడ కలెక్టర్ ముట్టడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దీనికి 14 కులాల మత్స్యకారు సంఘాలు ప్రజలు అందరూ కూడా ఆదరవ్వాలని కోరుచున్నాం. కాకినాడ దేవాలయం వీధిలోని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానంలో ధనుర్మాసం మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేణుగోపాల స్వామి 78వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ఈవో అడబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ధనుర్మాసం సందర్భంగా గత 15 రోజుల నుండి వివిధ భక్తి కార్యక్రమాలను ఆలయంలో నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం స్వామివారిని అమ్మవార్లను దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అడబాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ధనుర్మాసం సందర్భంగా దేవాలయం వీధిలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయంలోని 16వ తేదీ నుంచి ఈరోజు వరకు కూడా మంచి చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 16వ తేదీ ఉదయం దర్శనము మరియు 8:30 అలాగే సాయంత్రము 6 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మనకి ఇంకోటి ఏకాదశి రోజున కూడా కన్నుల పండుగ 10,000 మంది వరకు వచ్చి దర్శన భాగ్యం తెలుసుకున్నారు. అందరూ చక్కటిగా చక్కగా వచ్చి దర్శనం చేసుకుని ప్రసాదం కూడా తీసుకుని వెళ్తున్నారు. అలాగే ఈరోజు కూడా ఇలా కార్యక్రమాలు జరిగింది. ఇది 14వ తేదీ వరకు మనకి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. 14వ తేదీ ఈరోజు భోగి కళ్యాణం, బాలాదేవ కళ్యాణం కూడా ఉదయం 9:30 స్టార్ట్ అవుతుంది. అందరూ ప్రతి ఒక్కరు స్పందించి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాము. కాకినాడ దేవాలయం వీధిలో అతి పురాతనమైన ఆలయం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాసం కోసం సందర్భంగా 16 నుంచి ధనుసు ప్రారంభమైంది. ఆ రోజు నుంచి కూడా ఇక్కడ చైర్మన్ గారు, ధర్మకర్తలు మరియు భక్తుల సహకారంతో ప్రతిరోజు పండుగ ప్రసాద వితరణ బాగా జరుగుతున్నది. అలాగే స్వామివారి పూజలు ఇంకోటి రోజున ఉత్తర ద్వాదర్శనం అతి బ్రహ్మాండంగా జరిగింది. ఆ రోజున స్థానిక శాసన సభ్యులు శ్రీ వర్మాడ వెంకటేశ్వర గారు కుటుంబ సభ్యులతో వచ్చి దర్శనం చేసుకున్నారు. అలాగే మొట్టమొదటి రోజున ఎమ్మెల్యే గారు మరియు వారితో పాటు నగర మేయర్ గారు కుటుంబ సభ్యులతో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అలాగే ఈ గ్రామంలో, ఈ పట్టణంలో గల భక్తులందరూ కూడా వచ్చి, ఇంకా ధనుర్మాసం 14 వరకు ఉంది, ఆ రోజు గోదాదేవి కళ్యాణం అవుతుంది, ప్రతిరోజు కూడా ప్రసాద వితరణ ఉంటుంది, కావున వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించి పిఠాపురంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాస పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. పిఠాపురం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయంలో ధనుర్మాస పూజలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉదయం స్వామి అమ్మవార్లకు వేదమంత్రాలతో పంచామృతాభిషేకములు జరిపించి భక్తుల సహకారంతో పలు రకాల పూలమాలలో విశేషంగా అలంకరణ చేశారు. అనంతరం శాస్త్ర గులాబీ పూజ నిర్వహించి భక్తులకి తీర్థప్రసాదాలు అందించారు. మహిళా భక్తులు విష్ణు లలిత పారాయణలు చేశారు. అర్చకులు పి విజయ జనార్దనాచార్యులు పూజాధికారులు నిర్వహించగా స్థానిక వేద పండితులు, కార్యనిర్వహణాధికారి సిహెచ్వి రమణమూర్తి పాల్గొన్నారు. వాసవి వైశ్య ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో కాకినాడలో ఆదివారం పెద్ద ఎత్తున ధనుర్మాస ప్రసాద వితరణ చేసినట్లు చక్కా రమేష్ తెలిపారు.
కాకినాడలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన ధనుర్మాస అన్న ప్రసాద కార్యక్రమానికి వందలాది మంది వైశ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చక్క రమేష్ మాట్లాడుతూ వివరాలు తెలిపారు. మా వాసవి వైశ్య ఫ్రెండ్స్ తరఫున ప్రతి సంవత్సరం ధనుర్మాస ప్రసాద వితరణ పెట్టడం జరుగుతుంది. డిసెంబర్ 31వ తారీఖున ప్రతి సంవత్సరం ఈ ధనుర్మాస ప్రసాదంతో పాటు సర్వీస్ కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాము. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపు, మెడికల్ క్యాంపు, హెల్త్ క్యాంపు, ఐ క్యాంపు, ఇవే కాకుండా బాడీ లేని వాళ్ళకి వీల్ చైర్స్, వికలాంగులకు ఇయర్ ఫోన్స్, ఇటువంటి సర్వీస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. మేము ధనుర్మాస ప్రసాదానికి వచ్చిన భక్తులందరికీ అందరికీ కూడా వచ్చే నెల ఫిబ్రవరి 14 నాడు బ్లడ్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. అలాగే హెల్త్ క్యాంపు 14, 15, 16 14న బ్లడ్ క్యాంపు, 15ని హెల్త్ క్యాంపు, 16ని ఇయర్ క్యాంపు, ఐ క్యాంపు పెట్టడం జరుగుతుంది. జీవన్ జ్యోతి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జనవరి 21వ తేదీ వరకు హస్తకళ చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి అతిన్ కుమార్ జైస్వాల్ తెలిపారు. కాకినాడలోని ప్రభుత్వ ఐటీఐ ప్రక్క ఉన్న ఖాళీ స్థలంలో జీవన్ జ్యోతి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో హస్తకళ చేనేత వస్త్ర ప్రదర్శన కార్యక్రమం శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ కార్యదర్శి అతిన్ కుమార్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో 120 షాపుల్లో వేలాది రకాల వెరైటీ వస్తువులు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. క్రాఫ్ట్ బజార్ చేనేత హస్తకళ ప్రదర్శన మరియు అమ్మకం ఈ రోజు మన జేఎన్టీ గ్రౌండ్స్ లో ఆనరబుల్ మేయర్ గారితో ఓపెన్ చేశారు. ఈ ఎగ్జిబిషన్లో ఆల్ ఓవర్ ఇండియా నుంచి 90 స్టాల్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి టోటల్ 7 స్టేట్స్ నుంచి పార్టిసిపేట్ చేశారు. ఈ 21 డేస్ ఎగ్జిబిషన్లో ఎస్పెషల్లీ మీకు ఈ ట్రెడిషనల్ ఐటమ్స్ కాకుండా రాజస్థాన్ డ్రెస్ మెటీరియల్స్ అని బాందీ సారీసు, మళ్ళీ ఎస్పెషల్లీ ఇతర బెడ్షీట్స్, డోర్ కర్టన్స్, దివాన్ సెట్స్, ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ సారీసు, కూచంపల్లి కలంకారీ కానీ, ఎస్పెషల్లీ రూరల్ పార్ట్స్ ఆఫ్ ఏపీ నుంచి కూడా డిఫరెంట్ డిఫరెంట్ కొండపల్లి టాయ్స్ కానీ, మన యూపీ నుంచి సారంపూర్ ఐటమ్స్, టోటల్ 75 స్టాల్స్ ఓ సింగిల్ రేంజ్లో ఈ జేఎన్టీ గ్రౌండ్లో జీవన్ జ్యోతి రూరల్ డెవలప్మెంట్ సొసైటీతో ఆర్గనైజ్ చేశాం. ఎస్పెషల్లీ ఇక్కడ మీకు మన స్టేట్ నుంచి కాకుండా బాగల్పూర్ సిల్క్ సారీస్, కొద్దిగా ట్రెడిషనల్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ సారీస్ ఉంటాయండి. ఈ ఫస్ట్ టైం ఈ కాకినాడలో విత్ డిఫరెంట్ కొత్త వెరైటీస్తో ఈ హ్యాండిక్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేశానండి. ఫస్ట్ టైం ఈ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేసే వల్ల అన్ని కాకినాడ ప్రజలు ఎస్పెషల్లీ జీవన్ జ్యోతి రూరల్ సొసైటీ ఆధారం సెక్రటరీ అతిన్ జైస్వాల్ ద్వారా పర్సనల్ రిక్వెస్ట్ ఒకసారి వచ్చి ఎగ్జిబిషన్ కి విజిట్ చేయాలని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్ల వీరబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం మండపేటలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక అందుల పాఠశాలలో విద్యార్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు పండ్లు, స్వీట్లు, పాల ప్యాకెట్లను పంపిణీ చేశారు. అలాగే పేదల అన్నదానం నిర్వహించారు. అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి వీరబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు పడాల సతీష్, వల్లూరి రామకృష్ణ, మేడిశెట్టి సూర్య భాస్కర్ రావు, సరాకుల అబ్బులు, తిరుసూల శ్రీను, బూర అమ్ములు, తిరుసూల అప్పారావు, పిల్ల అవరరాజు, పిల్ల చంద్రరావు, తుమ్మ వీరబాబు, పాలమాల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. అనగారిన కులాల సమాఖ్య ఆధ్వర్యంలో భీమ్ కొరేగావ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాఖ్య నాయకులు డోకుబర్ర భద్రం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో అనగారిన కులాల సమాఖ్య నాయకులు మాట్లాడుతూ వివరాలు తెలిపారు. రేపు 1 జనవరి 2018 నాటికి 200 సంవత్సరాలైన సందర్భంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని సంస్మరణార్థం మరి మేము పెడుతున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళితులు చాలామంది మరి పరిపక్వత లేనటువంటి నాయకులు దళితుల్ని మూతికి ముంత మొలక తాటకు కట్టి తిప్పించారనేటువంటి ఘటనలు అనేక సందర్భాల్లో ఉపన్యాసాల రూపంలో చెప్తున్నారు. డీమెరిట్స్ అయితే చెప్తున్నారు, కానీ మెరిట్స్ ఏమైతే ఉన్నాయో ఏమి చెప్పట్లేదు. కాబట్టి ఈ యొక్క కోరేగావ్ సంఘటననే ఒక ఉదాహరణగా తీసుకొని దళితులందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆత్మన్యూనతా భావాన్ని వదిలేసి ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాలని చెప్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నూతన సంవత్సరం ప్రారంభం దినాన్నే అంబేద్కర్ అయిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో ఈ భీమ్ కోరేగావ్ సంఘటననే ఆయన ప్రతి సంవత్సరం ఒక దర్శించి సైనిక వందనం స్వీకరించేవారు.
మరి అటువంటి చారిత్రకమైన కార్యక్రమాన్ని అన్నగారిని కులాల సమక్ష ఆధ్వర్యంలో మేము ఇంద్రపాలెం బ్రిడ్జి దగ్గర ఉండేటువంటి మోహన్నతం వ్యక్తి అంబేద్కర్ విగ్రహం వద్ద చేయి తలపెట్టాం. కాబట్టి కులంతో సంబంధం లేని వ్యక్తి అంబేద్కరు కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమం పాలు పంచుకుని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వర్తిస్తాం. దయచేసి అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అన్నగారిని కులాల సమాఖ్య తరఫున పిలుపునిస్తున్నాం. ప్రతిఘటన పోరాట యోధుడు సీనియర్ దళ కమాండర్ రామన్న సంతాప సభ కాకినాడలో నిర్వహించారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు గణిరాజు మాట్లాడుతూ రామన్న చేపట్టిన కార్యక్రమాలను తెలిపారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సీనియర్ నాయకులు అజ్ఞాత దళ కమాండర్ కామ్రేడ్ రామన్న సంతాప సభని ఈరోజు కాకినాడలో నిర్వహించడం జరుగుతూ ఉంది. కామ్రేడ్ రామన్న దళిత గిరిజన ఆదివాసీ ప్రజల సమస్యల మీద పోరాటం కొనసాగించినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి భూస్వామ్య వ్యవస్థని, పెట్టుబడిదారి వ్యవస్థని, సామ్రాజ్యవాద వ్యవస్థని కూల్చాలంటే సాయుధ పోరాటమే సరైనమని, ఆ సాయుధను పట్టుకుని అడవి బాట పట్టినటువంటి కామ్రేడ్ రామన్న ఈ పోరాటం కొనసాగించాల్సినటువంటి అవసరం ఈ దేశ విప్లవ కార్యకర్తల మీద అందరి మీద కూడా ఉందని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఈరోజు గిరిజన ప్రజలు అనుభవిస్తున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, పోడు భూముల సమస్యలు కానీ, అక్కడ ఉన్నటువంటి భూముల సమస్యల సంబంధించి కానీ, ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ చేస్తున్న గిరిజనేతర భూస్వాములు చేస్తున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా కానీ, ప్రజలను కూడగట్టడంలో, గిరిజనులు కూడగట్టడంలో కామ్రేడ్ రామన్న పాత్ర చాలా కీలకంగా ఉంది. ఆ విధంగా అనేక పోరాటాలను కొనసాగించినటువంటి వ్యక్తి కామ్రేడ్ రామన్న. అదే క్రమంలో ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు అనేక రకాలుగా గిరిజన గ్రామాలని ఖాళీ చేయించేలాగా పోలవరం ప్రాజెక్టు పేరుతోటి, బాక్సెట్ తవ్వకాల పేరుతోటి, ఇంకా అభయారణ్యాల పేరుతోటి, ఇంకా అనేక రకాలుగా గిరిజన చట్టాలను కూడా ఈరోజు తొంగలో దొక్కి ఈరోజు కార్పొరేట్ శక్తులకి అక్కడ ఉన్నటువంటి భూముల్ని అప్పగించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. దీనివల్ల వేలాది లక్షలాది కుటుంబాలు ఈరోజు గిరిజనులు మరి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి వ్యవహారాన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కామ్రేడ్ రామన్న ఏవైతే లక్ష్యాల కోసం ప్రధానంగా ఈ దేశం ఉన్నటువంటి దోపిడీ వ్యవస్థ కూల్చాలని చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి విముక్తి కలగాలంటే భూమి కోసం పోరాటం కొనసాగించాలనేటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, ఆ మార్గంలో ఒక నూతన ప్రజాస్వామ్య విప్లవం కోసం కృషి చేయాలని మేము తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సొంత భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడి. జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటన. ప్రజల్లో పండుగ వాతావరణం కల్పనకు దోహదపడనున్న ఎగ్జిబిషన్. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు వెల్లడి. తెలుగుదేశం పాలనలోనే అన్ని కులాలకు సమాన న్యాయం. మండపేట ఎమ్మెల్యే వేగల జోగేశ్వరరావు స్పష్టీకరణ. రాష్ట్రంలో మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చాలని డిమాండ్తో కలెక్టరేట్ ముట్టడి. పాత్రికేయుల సమావేశంలో ప్రకటించిన మత్స్యకార ఎస్టీ సాధన సమితి నాయకులు. కాకినాడ వేణుగోపాలస్వామి ఆలయంలో ఘనంగా ధనుర్మాస పూజలు. వేలాదిగా హాజరై పూజలు నిర్వహించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.